వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. స్వీట్స్ అంటే అందరికీ ఇష్టం అండి. స్వీట్స్ అనగానే మనం భారీ బడ్జెట్ని ఊహిస్తాం, కానీ మన బడ్జెట్లోనే లిమిటెడ్ బడ్జెట్లోనే మంచి స్వీట్ రెడీ చేసుకోవచ్చు అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఒక మంచి స్వీట్ నేనే ఓన్గా చేసిన రెసిపీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. మరి అదేంటో తెలుసా? పరాటా పాయసం. అనుకోకుండా ఇంటికి సడన్గా గెస్ట్లు వచ్చారండి, ఏం చేద్దాం అని ఆలోచిస్తే టక్కున ఒక ఐడియా వచ్చింది. సో ఫ్రిడ్జ్లో ఏమున్నాయో చూద్దామని చెప్పి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే తడిపిన పిండి ఉందండి. చపాతి చేసుకుంటాం కదా, దీంతోనే పాయసం చేద్దామని ఒక రెసిపీ ట్రై చేశా. అసలు సూపర్ హిట్ అయిపోయింది, వచ్చిన వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఎలా చేసావు అని అడిగి మరీ వాళ్ళ ఇంట్లో కూడా ట్రై చేశారంట. మరి అంత మంచి రెసిపీని మీకు చెప్పకుండా స్వప్న ఎలా ఉంటుంది అందరు కదా. అందుకే ఈరోజు ఇంగ్రీడియంట్స్తో రెడీగా ఉన్నాను, మీరు కూడా ఎక్కడికి వెళ్లకుండా స్వప్నాన్ని ఫాలో అవ్వండి. మరి ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే గోధుమ పిండి, ఫుల్ బౌల్ గోధుమ పిండి తీసుకొని కొంచెం ఉప్పు. ఎప్పుడు స్వీట్ చేసినా సరే కొంచెం చిటికెడు ఉప్పు వేసామనుకోండి, స్వీట్ రుచి మరింతగా పెరుగుతుంది. సో పిండికి సరిపడా ఉప్పు వేసి రెగ్యులర్గా మనం చపాతి పిండి తడుపుకున్నట్టుగానే తడుపుకోవాలి. ఫస్ట్ కొంచెం ఉప్పుని కలుపుకున్న తర్వాత ఇందులో నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడంటే నేను ఫ్రెష్గా పిండి తడిపి మీకు చూపిస్తున్నాను. ఇంట్లో కనుక ఆల్రెడీ తడిపిన పిండి ఉంటే కనుక దాంతో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసిన చపాతీలు ఉన్నాయి మిగిలిపోయాయి అంటే దాంతో కూడా మీరు పాయసం చేసుకోవచ్చు అండి. ఈరోజు నేను రెసిపీ చూపిస్తాను కదా, దాన్ని ఫాలో అయిపోండి. సో ఇంకా కొంచెం నీళ్ళు వేసుకుందాం. పిండి ఒకసారి తడుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి, పిండిలో వేసి ఒకసారి మళ్ళీ తడుపుకోవాలి. ఇలా తడుపుకున్న ముద్దని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండిని తడుపుకున్నాం కదా, దీన్ని 10-15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. పిండి నానే లోపల మనం మిగతా పని కూడా చేసేసుకుందాం. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి పాలు వేడి చేసుకోవాలి. ఆల్రెడీ ఇవి మరిగించుకున్న పాలే, మళ్ళీ మరగబెట్టుకోవాలి. చాలా చిక్కగా ఉన్నాయి, ఇవి సరిపోవేమో, ఇంకా కొంచెం వేసుకుందాం. ఈ పాయసంలో కొంచెం పాలు ఎక్కువగా పడతాయి. పాలు వేడయ్యే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం జీడిపప్పు, అలాగే ఒక 3 బాదం పప్పులు, కొంచెం గసగసాలు. ఎప్పుడైనా సరే గసగసాలన్నీ స్వీట్లో యాడ్ చేసినా లేదా కర్రీస్లో యాడ్ చేసినా కూడా చక్కగా థిక్నెస్ వస్తుంది, అలాగే ఆ మంచి రుచి కూడా వస్తుంది. సో ఇప్పుడు ఇవన్నింటినీ కలిపి కొంచెం కచ్చాపచ్చాగా మనం పౌడర్ చేసుకొని రావాలి. వెళ్ళి పౌడర్ చేసుకొని వచ్చేస్తాం. జీడిపప్పు, బాదం పప్పు, గసగసాలు పౌడర్ చేసేసుకున్నా, దీన్ని పక్కన పెట్టేద్దాం. పాలు కాగడానికి కొంచెం టైం పడుతుంది, అయితే పాలని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేద్దాం. ఈ పాలని చిన్న స్టవ్ మీదకి షిఫ్ట్ చేసుకుందాం. పొయ్యి మీద పెనం పెట్టుకొని తడుక్కున్న పిండిని మళ్ళీ ఒక్కసారి నీట్ చేసుకుందాం. పిండిని ముద్ద చేసుకున్న తర్వాత కాస్తంత పొడి పిండి వేసుకోవాలి. చపాతీలు చేసుకున్న తర్వాత పెంక మటికి వేడిగా ఉండాలి.
చపాతీని మనం కాల్చుకుందాం. రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి. పై నుండి కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇలా కాల్చుకున్న చపాతీని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే మిగతా వాటిని కూడా కాల్చుకుందాం. ఇలాగే మిగతావి కూడా కాల్చుకుందాం. చేసి పెట్టుకున్న చపాతీని చక్కగా కాల్చేసుకున్నాను. ఈ చపాతీ ఉంది కదా, దీన్ని మనం రౌండ్గా చుట్టుకోవాలి. తర్వాత నైఫ్ తీసుకొని ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి, పాలలో ఉడికిన తర్వాత మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి ఇలా కొంచెం పొడుగు పొడుగుగా కట్ చేసుకుంటే పాలలో కరిగిపోకుండా ఉంటుంది. అలాగే మిగిలిన వాటిని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి వీటిని లూజ్ చేసుకోవాలి. ఇలా పరాటాలు కట్ చేసుకున్న తర్వాత ఇవి మొత్తం చల్లగా అయిపోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు పాలల్లో ఆల్రెడీ మరుగుతున్న పాలల్లో వేస్తే మొత్తం ముద్దైపోతాయి కాబట్టి ఇవి కొంచెం చల్లగా అయితే బాగుంటుంది. మరి ఈలోపు ఈ పెన్నం తీసేసి పాలన్నిటి షిఫ్ట్ చేసుకుందాం. ఆల్రెడీ పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు, ఇంకా గసగసాల పౌడర్ ఫస్ట్ ఇందులో వేసుకోవాలి. ఒకసారి వేసుకొని ఉండలు లేకుండా మంచి కలుపుకోవాలి. ఈ పౌడర్ వేసి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా చక్కెర, చాలా స్వీట్గా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ చక్కెర, కానీ ఈ స్వీట్ కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుందండి. సో అందుకే నేను కొంచెం తక్కువ చక్కెర వేస్తున్నాను. చక్కెర, గసగసాల పౌడర్ బాగా పాలల్లో ఉడకాలండి. మరి ఈలోపు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో నెయ్యి, స్వీట్ అంటే నెయ్యి ఉండాలి కదా. ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇంకా కొంచెం ఈ నెయ్యి వేడయ్యే లోపల ఇక్కడ జీడిపప్పు అలాగే బాదం పప్పు ఈ రెండింటిని కొంచెం క్రష్ చేసుకుందాం. అప్పుడప్పుడు ఒళ్ళు బద్ధకంగా ఉన్నప్పుడు కట్ చేయాలంటే కొంచెం బద్ధకం వేస్తుంది కదా, ఇట్లాంటి పనులు కూడా చేయొచ్చు. సో ఇప్పుడు బాదం పప్పుని మరి ఎక్కువగా క్రష్ చేయకుండా కొంచెం అలా పీసెస్ కనిపిస్తే బాగుంటుంది. సో నెయ్యి కూడా వేడైపోయింది. ఫస్ట్ కాజు, అలాగే బాదాం, ఇంకా కిస్మిస్. ఇది కొంచెం వేగాలి. మన డ్రై ఫ్రూట్స్తో తాలింపు రెడీ అవుతుంది. అయితే ఇక్కడ గసగసాల పౌడర్ వేసిన పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో కొంచెం ఇలాచి పొడి,
ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ చక్కగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. చక్కగా పాలు బాగా మరిగాయి కదా, చిక్కగా అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పరాటా చూసుకొని వేసుకోవాలి. మరి ఒకేసారి ఎక్కువగా వేసారనుకోండి, బాయిల్ అయిపోయిన తర్వాత చాలా చిక్కగా అయిపోతుంది కాబట్టి మరి ఒకేసారి ఎక్కువగా పరాటాలు వేయకండి. ఈ గసగసాల పౌడర్ వేసిన పాలల్లో పరాటా ముక్కలు చక్కగా మరగాలి. బాగా మరిగితే ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అసలు చాలా బాగుంటుంది. ఒక ఉడికొచ్చేసింది చాలు. ఇంకా కొంచెం మనం వేడి పాలల్లో వేయగానే పరాటా పీసెస్ అన్నీ నానిపోయి సాఫ్ట్గా అయిపోతాయి. చిన్న చిన్న పిల్లలకి కూడా మీరు ఈ పాయసం పెట్టచ్చు, ఎందుకంటే అందులో వేసిన పరాటా సాఫ్ట్గా అయిపోతుంది కాబట్టి వాళ్ళు తింటారు. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని పరాటా పాయసంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందో చల్లగా అయిపోయిన తర్వాత కూడా అంతే టేస్టీగా ఉంటుంది. మిగిలిపోయిన దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకొని తినే ఎంత టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం బౌల్లో వేసేసుకుందాం. పైనుండి స్వీట్ అన్నప్పుడు జీడిపప్పు బాదం పప్పు లేకుండా, అది నెయ్యిలో తాలింపు లేకుండా ఏం బాగుంటుందండి, అసలు బాగుండదు కదా. కాంప్రమైజ్ ఎందుకు, చక్కగా వేసేసుకుందాం. పాలు గోధుమల కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుందండి, దాన్ని చేసే విధంగా చేస్తే అయితే ఇంకా ఎలాంటి డౌట్ లేకుండా ఆ కాంబినేషన్ ఎప్పుడు హిట్. సన్నగా ఉన్నారు పిల్లలు, కొంచెం బొద్దుగా అవ్వాలి అనుకున్నాను అనుకోండి, ఇలాంటి రెసిపీని అప్పుడప్పుడు చేసే వాళ్ళకి పెడుతూ ఉండండి. నోటికి ఎలాగో టేస్టీగా ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు, మనం అవ్వాలనుకున్నట్టుగానే చక్కగా బొద్దుగా తయారవుతారు. మరి చూసారు కదా ఈ రెసిపీలో ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి చిన్న రికప్ చూసేయండి. పరాటా పాయసం తయారీ విధానం, ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండి, సరిపడా ఉప్పు, నీళ్లు పోసుకొని పిండి ముద్ద చేసుకొని కొంచెం నెయ్యి వేసి కలిపి పిండి ముద్దను ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో జీడిపప్పు బాదం పప్పు గసగసాలు వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తడిపి పెట్టుకున్న పిండిని చపాతీలాగా ఒత్తుకొని రెండు వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న పరాటాని కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో పాలు వేడి చేసుకుని అందులో మిక్సీ పట్టుకున్న పౌడర్, పంచదార వేసి మరిగిన తర్వాత ఇలాచి పొడి వేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పరాటా ముక్కల్ని వేసుకుని కొంచెం బాయిల్ చేసుకుని పైనుండి వేయించి పెట్టుకున్న జీడిపప్పు తాలింపుని వేసుకుంటే పరాటా పాయసం రెడీ. చూసారు కదండి పరాటా పాయసం, ఏమాత్రం ఆలస్యం చేయకండి, ఈ రోజు రాత్రికే, ఈ రోజే పిల్లలకి చేసి పెట్టండి, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చేసి పెట్టండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అబ్బా స్వప్నాను ఎంత సింపుల్గా ఎంత మంచి రెసిపీస్ చేస్తావు అనుకుంటున్నారు కదా, నాకు తెలుసండి. అందుకే మమ్మీస్ కిచెన్ ఎప్పుడు ఇలా ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ సరికొత్త రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్లో ఎంతో ప్రేమతో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై బై.